వత్సాయన ప్రాణగ్రంథులు తద్విశేష విధులు 84 రకాల భంగిమల్లో శృంగార శాస్త్రాన్ని అందించి ప్రజలకు ఎలా నేర్పారండి? కొత్త దంపతులకు ముఖ్యంగా ఎలా నేర్పారండి? దేవాలయాల మీద పైభాగంలో రకరకాల బొమ్మలు చిత్రించారు. మీరు ఖుజరాహో శిల్పాలు చూడండి, కోణార్క శిల్పాలు చూడండి, ఇంకా కొన్ని ప్రాచీన దేవాలయాల్లో చూడండి, ఉంటాయి. అజ్ఞానులు కొంతమంది వీటి రహస్యాలు తెలియక దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకని పుస్తకాలు రాసి భారతీయ సంస్కృతిని అవమానించారు. దానికి ఇప్పుడైనా మనం సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను వారు వెళ్ళిపోయాక నేను పుట్టాను కాబట్టి, ఉంటే అప్పుడే చెప్పేవాడిని, మళ్ళీ మాట్లాడకుండా. ఇది ఇదయ్యా దీని రహస్యం అని. ఎందుకు దేవాలయాల మీద అండి ఈ శృంగార భంగిమలు? కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఖచ్చితంగా తీర్థయాత్ర చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకి పుట్టబోయే జీవుడు ఎవరైనా నీటిలో ప్రవహిస్తాడు, ఆ తీర్థంలో వారు స్నానం చేయాలి. ముఖ్యంగా మగవాడు ముందు, ఆ మగవాడు ఆ నీళ్లు తాగాలి. ఆ నీటి ద్వారానే జీవుడు పురుషుడు శరీరంలో ప్రవేశిస్తాడు, పురుషుడు ద్వారా స్త్రీ శరీరంలో ప్రవేశిస్తాడు. మాస్టర్ సివివి గారి యోగ దర్శనం చదివితే అర్థమవుతుంది. గరుడ పురాణంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. అందుకే తీర్థయాత్ర చేయమన్నారు వెంటనే కొత్త దంపతుల్ని. ఇక మనకి నారాయణ రెడ్డి గారు పాట ఉంది కదా, కొడుకు కుంగుముడి వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు.